తుని ఇన్నర్ వీల్ నూతన క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. దాసరి సావిత్రి నేతృత్వంలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన రథసారథులు ప్రమాణ స్వీకారం చేసి క్లబ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. ప్రజాభ్యుదయ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఇన్నర్విల్ క్లబ్ తన పరిసర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఈ క్లబ్ నూతన పాలకవర్గం కొలువు తీరింది. నూతన రథసారథుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. రోటరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షురాలుగా దాసరి సావిత్రి, సెక్రటరీ డి ప్రత్యూషల చేత క్లబ్ ఫౌండర్ కుసుమంచి వరలక్ష్మి ప్రమాణం చేయించారు. నూతన రథసారథులను సభ్యులు పూలమాలలతో అభినందించారు. అనంతరం అధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ క్లబ్ ఆశయ సాధనలో ముందడుగు వేస్తున్నామన్నారు. వృద్ధులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కవిత, రాణి, చిత్రానలిని, మానస తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు పదవి స్వీకరించడం జరిగింది. ఈ ఇయర్ మాకు పింక్ ఫస్ట్ అని ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇంటర్నేషనల్ క్లబ్ వారు. పింక్ ఫస్ట్ అంటే లేడీస్ ఫస్ట్ అని అర్థమట. కాబట్టి ఈ ఇయర్ అంతా కూడా లేడీస్కి ఎక్కువ ప్రాజెక్టులు చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గురించి, ఉమెన్కి సంబంధించి ప్రాజెక్టులు చేయమన్నారు. ఇంకా వృద్ధాశ్రమాలకి ఆర్ఫాన్స్కి కూడా ప్రాజెక్ట్స్ చేయండి, ఇయర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని కూడా మాకు చెప్పారండి ఇంటర్నేషనల్ క్లబ్ వారు. కాబట్టి ఇయర్ మేము ప్రాజెక్టులు అయితే డాక్టర్స్ డే చేయడం జరిగిందండి. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులు మేము ఈ ఇయర్ అంతా కూడా చేద్దామని అనుకుంటున్నాం. మంచి మంచి ప్రాజెక్టులు మా క్లబ్ అందరూ కూడా సహకరించాలి. నేను ఇన్నర్విల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. మేము డాక్టర్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం ఒక 5 డాక్టర్స్కి మేము సన్మానించుకొని వాళ్ళకి సర్టిఫికెట్స్ అండ్ సీట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇవాళ ఒక 10 పూర్ పీపుల్కి మెడికల్ కిట్ చేస్తున్నామండి. ఈ మెడికల్ కిట్లోనేమో 1 సరిపడా ట్యాబ్లెట్స్, మాస్క్, గ్లౌజులు, మళ్ళీ వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్కి హార్లిక్స్, శానిటైజర్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఫ్రూట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేయాలి అని మేము అనుకుంటున్నాము. ఈ కోవిడ్ టైంలో వర్చువల్గా చేయాల్సిన ప్రాజెక్టులన్నీ చేస్తామండి. థ్యాంక్ యూ.